ఈరోజు మీకెందుకురా బాబు కడుపుమంట ఇంతమంది అక్కల చెల్లెలు వచ్చారు మీకు కూడా చెప్పాలి మన పిల్లల్ని మన జగరన్న ఇంగ్లీష్ మీడియం చదివిస్తా ఉంటే నిజంగా వీళ్ళకి వచ్చిన కడుపుమంట ఏంటో మనకు అర్థం అవట్లా నిన్నగాక మొన్న ఒకడు అంటా ఉన్నాడు నెట్లో చూసుకొని చదువుకోలేరా ఎరా బాబు నువ్వు కూడా నెట్లో చూసుకొని సినిమా వేషాలు వేయొచ్చు కదరా పవన్ కళ్యాణ్ సినిమా వేషాలు వేయొచ్చు కదరా నెట్లో చూసుకొని మా జగనన్న మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పుతా ఉంటే నీకే పోయే కాలం వచ్చిందిరా మీకేం తెగులు వచ్చిందిరా బాబు నిన్నగాక మొన్న మన మీటింగ్ జరిగితే నేను పేపర్ చూసా ఈనాడు పేపర్ ఒకటి బాక్స్ కట్టాడు ఒకటి మనకంట జనం లేరంట ఆంధ్రజ్యోతిలో బాక్స్ కట్టాడు సామాజిక సాధికార యాత్రలో అంట జనం లేరంట రా రామోజీరావు రా రాధాకృష్ణ రా టీవీ5 నాయుడు రా మా దమ్మేటో చూపిస్తా సిగ్గు లేని అదలో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు వస్తే దీంట్లో సగం మంది లేరు కటౌట్కే పగిలిపోతుంది జగనన్న కటౌట్ చూపించే మీటింగ్ పెట్టాం జగనన్న వస్తే బాపట్ల పట్టిద్దా ఈరోజు చాలా మంది వక్తలు ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు మీ శాసనసభ్యుడు మనసున్నవాడు మంచివాడు ఎందుకంటే నేను కూడా బాపట్ల మీదగా చీరాలెళ్తా ఎందుకంటే మా అత్తారీలు చీరాలి కాబట్టి ఇంతకు ముందు బాపట్ల చూసా ఇప్పుడు బాపట్లనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన కోన రఘుపతి అన్న మన అందరం కూడా అభినందించాల్సిందే ఈరోజు మరలా మొన్న మరి ఎంత మెజార్టీ ఇచ్చారో తెలియదు కానీ అన్నకే 16,000 ఈసారి ఎంత ఇస్తారన్నా బస్సులో చెప్తా ఉన్నాడు మోపిదేవన్న వన్ సైడ్ వారే బాపట్ల మొత్తం అని చెప్పి చెప్తా ఉన్నాడు మోపిదేవన్న జగనన్న కటౌట్ చూసి బద్దలైపోతా ఉన్నారు మీకు ఒకటే చెప్తా ఉన్నాను చంద్రబాబు దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు ముగ్గురు కలిసి వచ్చిన మన బీసీల దాటికి మన ఎస్సీల దాటికి మన మైనార్టీల దాటికి మన ఎస్టీల దాటికి ఎవడో కూడా మనకి ఎదురే లేదు పారిపోవాల్సిందే మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి మన్య వీరుడు అల్లూరి సీతారామన్ గారి పోరాట పటిమ భగత్ సింగ్ గారి పోరాట యోధుడిగా అబ్దుల్ కలాం ఆజాద్ గారి ఆలోచన విధానం ఇవన్నీ కలిస్తే పూలే గారు అంబేద్కర్ గారు బాబు జగజ్జనరావు గారు అల్లూరి సీతారామరాజు గారు భగత్ సింగ్ గారు మొత్తం ఆలోచన విధానాలన్నీ కూడా మన జగనన్నే గుర్తు పెట్టుకోండి ఈరోజు అటువంటి నాయకుడిని పీకేస్తాం ఓడిస్తాం లాగేస్తాం ఇదేమన్నా మొక్కనుకున్నారా పిచ్చి వెదవలారా ఒక వీరుడురా ఒక ధీరుడురా ఒక తీశాడురా మనగాడురా 151 సీట్లు 2019 2024 175 స్థానాల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపరేపలాడిపోతా ఉంది మన దాటికి వీళ్ళు తట్టుకోగలరా ఇంతమంది కలిసి వచ్చిన ఒకడంటాడు జగన్ ఓడించాలంటే నా వల్ల కాదు నువ్వు రా అంటున్నాడు ఇంకొకటి అంటాడు జైల్లోకి పోయి నీ కాళ్ళు పట్టుకుండా మన ఇద్దరం కలిసి పోటీ చేద్దాం ఉంటాడు మీ ఇద్దరు కలిసి పోటీ చేసిన పిల్లి మొగ్గలేసిన పొర్లు దండాలు పెట్టిన ప్రజలందరూ కూడా మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారని చెప్పేసి తెలుపుకుంటూ కోన రఘుపతనని బ్రహ్మాండమైన మెజార్టీతో మీరందరూ గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడి వేడుకుంటూ జోహార్ వైఎస్ఆర్